వరల్డ్ రెండు వేల ఇరవై మూడులో భారత్ జైత్రయాత్ర కొనసాగుతున్నది ఈ టోర్నీలో టీమిండియా వరుసగా ఆరో విజయాన్ని నమోదు చేసి అజేయ జట్టుగా ఆరు మ్యాచ్లో ఆరు విజయాలతో నిలిచింది లక్నో వేదికగా ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో వంద పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది రోహిత్ సేన పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని సెమీస్కు చేరువలోకి వెళ్లింది భారత్ చేతిలో ఓటమితో డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన ఇంగ్లండ్ టోర్నీలో ఆరు మ్యాచ్లు ఆడి ఐదవ పరాజయాన్ని మూటగట్టుకుంది పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో కొనసాగుతుంది ఈ ఓటమితో ఇంగ్లండ్ సెమీస్ చేరకుండానే నుంచి నిష్క్రమించనుంది కఠినమైన పిచ్పై రెండు వందల ముప్పై పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడంలో టీమిండియా బౌలర్లు సఫలమయ్యారు భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ నూట ఇరవై తొమ్మిది పరుగులకే కుప్పకూలి వంద పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది భారత బౌలర్లలో ముఖ్యంగా పేసర్లు బుమ్రా షమీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు వీరికి కుల్దీప్ యాదవ్ రవీంద్ర జడేజా కూడా తోడవ్వడంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది భారత బౌలర్లలో సిరాజ్ కు తప్ప అందరికీ వికెట్లు దక్కాయి ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో లివింగ్స్టోన్ ఇరవై ఏడు పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా జట్టు నిర్ణీత యాభై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి రెండు వందల ఇరవై తొమ్మిది పరుగులు చేసింది రోహిత్ శర్మ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి నూట ఒకటి బంతుల్లో ఎనభై ఏడు పరుగులు చేశాడు పది ఫోర్లు మూడు సిక్సర్లు సాయంతో ఈ పరుగులు సాధించి జట్టు గౌరవప్రదమైన స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు రోహిత్తో పాటు రాహుల్ యాభై ఎనిమిది బంతుల్లో ముప్పై తొమ్మిది పరుగులు సూర్యకుమార్ నలభై ఏడు బంతుల్లో నలభై తొమ్మిది పరుగులు సాధించి ఓ మోస్తరు స్కోర్లు చేశారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని క్రీడా వార్తల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి